స్టేజెస్ లో ఏవే ప్రోగ్రామ్స్ ఉన్నాయనే విషయాలు ఇప్పటి వరకు తెలుసుకోవడం అవ్వచ్చు, ఎడ్యుకేషన్ అవ్వచ్చు, హార్టికల్చర్ అవ్వచ్చు, ఇలా అన్ని విభాగాలు ఏవైతే జీవీఎంసీ పనిచేస్తా ఉందో వాటన్నిటి గురించి కూడా తెలుసుకోవడం జరిగింది ప్రాథమికంగా. దాంతోపాటు ఇప్పటికీ ముఖ్యమంత్రి గారితో కూడా ప్రయారిటీస్ గురించి, వారు ఇచ్చిన విధానం గురించి కూడా ఒకసారి మీటింగ్ జరగడం జరిగింది. దాని తర్వాత మన మున్సిపల్ మంత్రి గారు బొత్స సత్యనారాయణ గారు మరియు మన టూరిజం మినిస్టర్ గారు శ్రీనివాసరావు గారు కూడా వారి వారి ప్రయారిటీస్ ఏమిటి, ఏ విధంగా మనం జీవీఎంసీని ఓరియంట్ చేసుకోవాలి, ఏ విధంగా అడ్మినిస్ట్రేషన్ని డిసిప్లిన్ చేయాలి అనే విషయం మీద కూడా ఇప్పటికీ ఒకటి రెండు సార్లు మీటింగ్స్ జరపడం జరిగింది. ఇవన్నిటినీ చూసిన తర్వాత ఇమీడియట్లీ యాజ్ నేను చేరిన రోజు చెప్పింది, నాట్ ఫర్ ది సేక్ ఆఫ్ స్టేట్మెంట్ బట్ ఐ ట్రూలీ బిలీవ్ దట్ నిజంగా ఒక సిటీలో ఉన్న వాళ్ళందరికీ ఒక డిగ్నిఫైడ్ లైఫ్ అంటే ఒక గౌరవప్రదమైన జీవితం ఇవ్వాలి అంటే ఎటువంటి కార్యక్రమాలు చేపట్టాలి అనే విషయం గురించి ఎక్కువ ఆలోచించడం, ఎక్కువ తెలుసుకోవడం జరుగుతూ ఉంది. మీ అందరికీ తెలుసు డిగ్నిఫైడ్ లైఫ్ స్టైల్ అంటే ఒక పరిశుభ్రమైన వాతావరణం మనం కల్పించగలగాలి, ఇంక్లూడింగ్ డ్రింకింగ్ వాటర్, శానిటేషన్, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్తో పాటు ఎక్స్టెన్షన్స్ లైక్ ఎడ్యుకేషన్, హెల్త్, రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అలాంటివన్నీ కూడా. అంటే ఒక మనిషి ఇంటి నుంచి మనిషి ఇండివిజువల్గా ఎఫెక్ట్ చేయడంతో పాటు కమ్యూనిటీని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే కెపాసిటీ జీవీఎంసీ యాజ్ అ కార్పొరేషన్ ఉంటుంది. సో ఏ స్థాయిలో ఎటువంటి ప్రోగ్రామ్స్ తీసుకొని వెళ్తే యాజ్ ఆ మోటో ఆఫ్ గివింగ్ అ డిగ్నిఫైడ్ లైఫ్ టు ఎవ్రీ సిటిజన్ మనకి చేకూరుతుంది అనే విషయం మీద ఆలోచించడం జరిగింది. మీ అందరికీ తెలుసు నేను చేరిన వెంటనే జస్ట్ స్టార్టెడ్ విత్ ది మాన్సూన్ సీజన్. సో ఇమీడియట్ అర్జెంట్ ప్రయారిటీ ఎపిడమిక్స్ మీద ఉంటుందండి. మీకు తెలుసు లాస్ట్ ఇయర్ 400 పాజిటివ్ కేసెస్ ఆఫ్ మలేరియా అండ్ డెంగ్యూ రిపోర్ట్ అయ్యాయి మన సిటీలో, వన్ ఆఫ్ ది హైయెస్ట్ ఇన్ ద రీసెంట్ ఇయర్స్. సో దాని మీద ఇమీడియట్ ఫోకస్ ఉంటుంది. అంటే ఏ విధంగా మనం యాంటీ లార్వల్ ఆపరేషన్స్ అసలు ముందు ప్రివెన్షన్ మీద చూసుకుంటే పాజిటివ్స్ తగ్గించుకుంటే పాజిటివ్ వచ్చిన పాజిటివ్ని ట్రీట్ చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఎక్కువ ప్రివెన్షన్ మీద దృష్టి పెట్టడం జరిగింది. ఈ రోజు వరకు ఒక 170 టీములు రోజువారీ ఉదయాన్నే 6 నుంచి తిరుగుతున్నారు. ఆ టీంలో వర్కర్స్ ఉంటారు ఎవరైతే ఇళ్లలోకి వెళ్ళి నీరు నిల్వ చేసుకోవద్దని, ఫ్రెష్ వాటర్ నిల్వ చేసుకోవద్దని, బ్రీడింగ్ స్పాట్స్ అవుతాయని అవగాహన తెలియజేస్తుండటంతో పాటు ఏమైనా బ్రీడింగ్ జోన్స్ ఐడెంటిఫై అయితే వాటిని ఎంటీ చేయటం, క్లీన్ చేయడంతో పాటు ఆ టీంలో స్ప్రేయర్ కూడా ఉంటారు. అంటే ఆ డ్రెయిన్స్లో ఆ చుట్టుపక్కల స్ప్రే చేస్తూ సోర్స్నే కిల్ చేసేటట్టు, అంటే ఆ లార్వల్ స్టేజ్లోనే ఆ మస్కిటోస్ని వాటిని కిల్ చేసే విధంగా టీమ్స్ తిరుగుతున్నాయి. దీస్ ఆర్ ఆల్ యాంటీ లార్వల్ ఆపరేషన్స్ విచ్ ఆర్ మోర్ ఫర్ ప్రివెన్షన్. ఆ టీమ్స్ని కొంచెం వర్షాలు పెరిగే కొద్దీ ఆ రెయిన్ స్టాగ్నేషను, వాటర్ స్టాగ్నేషను ఎక్కువ అవుతుంది కాబట్టి టీమ్స్ని కొంచెం పెంచాలి అనే ఆలోచన చేయడం జరిగింది. అండ్ రోజువారీ ఎవ్రీడే మార్నింగ్ నేను కూడా మార్నింగ్ వర్క్ చేయాలి అని తెలుసుకోవడం జరిగింది. మనం సాలిడ్ వేస్ట్, లిక్విడ్ వేస్ట్ రెండు విధాలుగా మనం జనరేట్ చేస్తున్నాం. మనం చాలా వరకు డోర్ టు డోర్ కలెక్షన్ 90% వరకు అచీవ్ చేయగలిగినా కానీ అందులో ఇంకాస్త తడి చెత్త పొడి చెత్తని వేరు చేయడంలో ఇంకొంచెం మనం పనిచేయాల్సిన అవసరం ఉంది. తడి చెత్త పొడి చెత్త అంటే మా వాళ్ళకి అవగాహన ఉండకపోయి ఉండొచ్చు, లేదా ఇళ్లలో వాళ్ళకి అవగాహన ఉండకపోయి ఉండొచ్చు. దానివల్ల సెగ్రిగేషన్ చేయట్లేదు, ఇవ్వడం అయితే జరుగుతుంది కానీ సెగ్రిగేట్ చేసి ఇవ్వలేకపోవటం వల్ల దాని ప్రాసెసింగ్ కాస్త వెనుకబడ్డాం మనం. అది పోయినసారి స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకుల్లో ర్యాంక్ తగ్గడానికి అదొక మేజర్ కారణం అని గుర్తించడం జరిగింది. సో దాని మీద కూడా వర్క్ చేయడం, సోర్స్ సెగ్రిగేషన్ చేయటం, దాన్ని చేసిన సెగ్రిగేటెడ్ వేస్ట్ని ప్రాసెస్ చేయటం, దాని మీద కాన్సన్ట్రేట్ చేయడం. ఇది సాలిడ్ వేస్ట్కి సంబంధించి. మేజర్ ప్రాబ్లం లిక్విడ్ వేస్ట్ అండి. మన డ్రెయిన్స్ మీ అందరికీ తెలుసు 40% ఆఫ్ ద సిటీయే యూజీడీలో కనెక్టెడ్ అయి ఉంది. అండ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్లో 40% వరకే మనం ఇప్పటి వరకు కవరేజ్ ఇచ్చుకోగలిగాం. మిగిలిన 60% కూడా మన సెప్టిక్ ట్యాంకుల ద్వారా డ్రైన్స్లోకి వచ్చి సముద్రంలో కలుస్తుంది. సో దాన్ని వెంటనే అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంది, బికాస్ మోస్ట్ ఆఫ్ ఇట్ మైట్ గో అన్ట్రీటెడ్ చాలా వరకు అయ్యే అవకాశం ఉంది. అన్ట్రీటెడ్ వాటర్ సముద్రంలోకి వెళ్ళే అవకాశం ఉంది. అండ్ దాన్ని కూడా మనం ప్రాసెస్ చేసుకునే అవకాశం ఉంది కాబట్టి ఆ లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్, ఆ డ్రైన్స్, ఆ క్లాగింగ్ ఆఫ్ డ్రైన్స్, ఎప్పుడైనా ఏదైనా డ్రైన్ క్లాగ్ అయితే మళ్ళీ వెనక్కి కొడుతుంది, అది ఇళ్లలోకి కూడా వచ్చే ప్రమాదం ఉంటుంది. ప్లాస్టిక్ అంతా అందులో క్లాగ్ అయిపోతా ఉంది. ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు అది బెనిఫిషరీ కాంట్రిబ్యూషన్ ఎంత ఉంటుంది, ఎక్కడ ఉంటుంది, ఉంటుందా లేదా అనే పాలసీ
ఫ్రేమ్ వర్క్ ఇప్పుడు జరుగుతుంది కాబట్టి ఆ పనులు కాస్త బెనిఫిషరీ ఐడెంటిఫికేషన్ కూడా ఇప్పుడు వీ హ్యావ్ స్టార్టెడ్ జస్ట్ స్టార్టెడ్ బట్ పాలసీ ఇంకా రావాల్సిన అవసరం ఉంది. అండ్ స్మార్ట్ సిటీ ఈజ్ అ మేజర్ థింగ్ అండి. విశాఖపట్నం అంటే స్మార్ట్ సిటీ. ఆ ప్రాజెక్ట్స్ కూడా 2020 అయిపోవాల్సిన అవసరం ఉంది. సో వాటిని కూడా రివ్యూ చేయడం జరిగింది. స్మార్ట్ సిటీలో పర్ఫార్మెన్స్ అంటే ఇచ్చిన మనీని యూటిలైజ్ చేయడంలో వీఆర్ ఇన్ ది 7th ప్లేస్ ఇన్ ది కంట్రీ. సో దాన్ని ఇంకొంచెం మెరుగుపరచడం కోసం ఇచ్చిన నిధులన్నీ ఇచ్చిన దానికి ఖచ్చితంగా ఖర్చు అయ్యే విధంగా ఏర్పాటు చేయడంలో కూడా వీఆర్ టేకింగ్ స్టెప్స్ జరుగుతుంది. మనకి ఈ రోజు వరకు 50 to 100 హౌస్ హోల్డ్స్ అని మనకి డైరెక్షన్స్ వచ్చింది. స్లమ్ ఏరియాస్ లాంటి కొంచెం బ్యాక్వర్డ్ ఏరియాస్ అయితే 50 ఇళ్లకే పరిమితం చేయమని, అపార్ట్మెంట్లు లాంటి ఎక్కువ హ్యూజ్ ఫ్యామిలీ గ్యాదరింగ్ ఉండే ప్లేసెస్ అయితే 100 వరకు కూడా ఒక వాలంటీర్కి పెట్టవచ్చని మనకు చెప్పడం జరిగింది. దాన్ని బట్టి వీ హ్యావ్ టెంటేటివ్లీ వర్క్డ్ అవుట్. అండ్ మొన్న మొత్తం జీవీఎంసీ పరిధిలో ఇంక్లూడింగ్ భీమిలి అనకాపల్లి కలిపి 8 జోన్స్ పరిధిలో మనకి 10,300 యూనిట్లు అంటే 10,300 మంది వాలంటీర్లు అవసరం అవుతుంది. సో దానికోసం ఈ రోజు వరకు కూడా మనకి 24,000 అప్లికేషన్స్ వచ్చాయి. నిన్నటితో అప్లికేషన్స్ ఎండ్ అయ్యాయి. ఆ అప్లికేషన్స్ని వెరిఫై చేసుకుంటూ ఈ రోజు నుంచి మనం ఇంటర్వ్యూస్ మొదలు పెట్టాం. అన్ని జోనల్ ఆఫీసర్స్తో ఇంటర్వ్యూ, ఆ జోన్ పరిధిలో ఉండే వార్డ్స్ వాళ్ళకి అప్లై చేసిన వాళ్ళందరూ ఆ జోనల్ ఆఫీస్లోని వేరియస్ ఇంటర్వ్యూ టీమ్స్కి వెళ్ళి ఈరోజు ఇంటర్వ్యూలో పాల్గొంటున్నారు. ఈ రోజు నుంచి 25వ తేదీ వరకు ఆ ఇంటర్వ్యూస్ జరగడం జరుగుతుంది. ఒకసారి ఇంటర్వ్యూస్ అయిన తర్వాత మనకి ప్రభుత్వ ఆదేశాల ప్రకారం రూల్ ఆఫ్ రిజర్వేషన్ కూడా పాటించాలి. సో అప్లై చేసిన వాళ్ళు, క్వాలిఫై అయిన వాళ్ళు వాళ్ళ కాస్ట్ బేసిస్ మీద మెరిట్ లిస్ట్ తయారు చేసి రూల్ ఆఫ్ రిజర్వేషన్ కూడా యాజ్ పర్ కోర్ట్ గైడ్ లైన్స్ ఫాలో అవటం జరుగుతుంది. సో దానికి కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈరోజు కమెంట్స్ కూడా అయిపోయినాయి. 10:30 నుంచి ఇంటర్వ్యూస్ కూడా జరుగుతూ ఉన్నాయి. దట్ ఆల్సో యూ కుడ్ సీ, వెళ్ళి చూడవచ్చు. తర్వాత ఇమీడియట్ నెక్స్ట్ టాస్క్ విల్ బి వార్డ్ సెక్రటేరియట్స్. వార్డ్ వాలంటీర్స్ని ఐడెంటిఫై అండ్ చేయడం మొదలుపెట్టిన తర్వాత వార్డ్ సెక్రటేరియట్ని ఎస్టాబ్లిష్ చేయడానికి కూడా మేము వర్క్ మొదలు పెడతాము. సో ఆల్ దీస్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. మెనీ థింగ్స్ మనకి అదర్ ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ కూడా జరుగుతున్నాయి. మనకి యుఎస్ ఎయిడ్ నుంచి యుఎస్ గవర్నమెంట్ సపోర్ట్తో ప్రాజెక్ట్స్ జరుగుతున్నాయి జీవీఎంసీ స్కూల్స్ మీద. అదేవిధంగా ఫ్రెంచ్ గవర్నమెంట్ కూడా ఇంట్రెస్ట్ చూపించింది టు సపోర్ట్ జీవీఎంసీ స్కూల్స్. సో ఆ ప్రాజెక్ట్స్ కూడా జరగడం జరుగుతుంది. అండ్ ఇవన్నీ ప్రాజెక్ట్స్ ప్రోగ్రామ్స్తో పాటుగా యు ఆల్ నో వి ఆర్ సూన్ గోయింగ్ టు ఎలక్షన్స్. సో దానికి సంబంధించి వార్డ్ విభజన కానీ యాజ్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఆర్ ప్రపోజింగ్ ఇప్పుడు ప్రపోజ్ చేసిన వార్డ్స్ సరిపోతాయా లేదా ఇంకా పెంచాల్సిన అవసరం, ఆ డిస్కషన్ కూడా జరుగుతుంది. సో మేబీ ఇన్ 1 or 2 months వీల్ గెట్ ఇన్ టు ఎలక్షన్ మోడ్. అది కూడా ఇమీడియట్ ప్రయారిటీ ఉంటుంది ఆఫ్టర్ ఫ్యూ డేస్, అది కూడా ఉంటుంది. సో ఆల్ దీస్ ఆర్ వర్కింగ్ ప్యారలల్ ఇన్ జీవీఎంసీ. సో యాజ్ ఐ సెడ్ ఏ పని చేసినా ఎటువంటి కార్యక్రమమైనా అది ఇన్ఫ్రాస్ట్రక్చర్ పేరు చెప్పండి, రోడ్ల పేరు చెప్పండి, బిల్డింగ్స్ పేర్లు చెప్పండి, సో వేస్ట్ మేనేజ్మెంట్ చెప్పండి, క్లీనింగ్ చెప్పండి, హెల్త్ చెప్పండి, ఎడ్యుకేషన్ చెప్పండి, ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్ వర్కింగ్ టువర్డ్స్ గివింగ్ ఎ గుడ్ లైఫ్ టు సిటిజన్. సో అవన్నీ కూడా సమన్వయం చేసుకుంటూ ఫైనలీ సిటిజన్కి ఇవ్వవలసిన హక్కు మేము ఇచ్చే విధంగా పని చేస్తామని చెప్పగలుగుతాం. రెండు ప్రాజెక్ట్స్ ట్రీటెడ్ వాటర్ టెర్షియల్ ట్రీట్మెంట్ తర్వాత ఇండస్ట్రీ సబ్జెక్ట్ చేయడానికి ప్రాజెక్ట్స్ ఆర్ ఫైనాన్షియల్ అది ఫిజికల్లీ 40%, 50% జరిగినా ఫైనాన్షియలీ 25% జరగని అన్ని ప్రోగ్రామ్స్ని ఒకసారి రివ్యూ చేద్దాము అని